తెలుగు జాతి ఎప్పటికీ శాశ్వతమని రాజకీయాలు కులాలు మతాలు వంటివి అశాశ్వతమని ఏపీ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఎలికాట్ సిటీలో స్థానిక ప్రవాసాంధ్రుడు చందు శ్రీనివాస్ సమన్వయంతో వారధి తెలుగు సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యారీల్యాండ్ ప్రవాసాంధ్రుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రతి ప్రవాసాంధ్రుడు తమ ప్రాంతంపై దృష్టి సారిస్తే చాలని, అదే దేశాభివృద్ధికి కీలక బాటలు ఏర్పరుస్తుందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం అతి త్వరలోనే తమ పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తుందని, ఈ అవకాశాన్ని ఎన్ఆర్ఐలు సద్వినియోగం చేసుకుని రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని బుద్ధప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అమెరికాలోని తెలుగువారు మన భాష సంస్కృతుల వికాసం కోసం వారు చేస్తున్న కృషి చాలా ప్రశంసనీయమైంది. వాళ్ళ వారధి లాంటి సాంస్కృతిక సంస్థలు తెలుగు భాష పరిరక్షణకి, తెలుగు సంస్కృతి ఔన్నత్యం కోసం నిరంతరం కృషి చేస్తున్నాయి. అలాగే పిల్లలకి తెలుగును నేర్పించే కార్యక్రమాలు కూడా చేపట్టబోవటం చాలా ఆనందదాయక విషయం. ఇవాళ తెలుగు భాషకి ప్రాచీన భాషగా గుర్తింపు వచ్చింది భారతదేశంలో. దాన్ని ప్రపంచ భాషగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనందరి మీదగా ఉంది. దాంట్లో ప్రత్యేకించి విదేశీ ఆంధ్రులు, అందులో ప్రత్యేకించి ఈ శాస్త్ర సాంకేతిక రంగ నిపుణులుగా ఉన్నవారందరూ కూడా ఈ ప్రపంచ భాషగా తెలుగుని ముందు తీసుకెళ్తానికి కృషి చేయాలని చెప్పి మాత్రం నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ అంతర్జాలం చాలా ప్రధానమైన పాత్ర నిర్వర్తిస్తుంది. ఇవాళ అంతర్జాలంలో తెలుగుకి ఒక ప్రశస్తి తీసుకురావాల్సిన బాధ్యత మాత్రం మనందరికీ ఉంది. అందుచేత తెలుగు పదాలు అలాగే తెలుగు సంబంధించిన పుస్తకాలు అంతర్జాలం ద్వారా యావత్ ప్రపంచానికి అందుబాటులో తేవటానికి ఈ ఐటీ రంగంలో కృషి చేస్తున్న తెలుగువారు తోడ్పడాలని చెప్పి మాత్రం కోరుతున్నాను. అమెరికా దేశంలో మన గూగుల్ సంస్థతో సంభాషించడం జరిగింది. వారు వాళ్ళ తెలుగు కథల్ని వ్యాప్తిలో తీసుకురావటానికి నిర్ణయం తీసుకోవటం చాలా ఆనందదాయక విషయం. అలాగే తెలుగు పుస్తకాలని అనువాదం చేసే కార్యక్రమాన్ని కూడా గూగుల్ చేపడతామని చెప్పి చెప్పడం కూడా చాలా ఆనందదాయక విషయం. అలాగే అమెరికా దేశంలో ప్రీమౌంట్ డిస్ట్రిక్ట్ వారు తెలుగుని వాళ్ళు గుర్తించి తెలుగును బోధించడానికి ముందుకు రావటం జరిగింది. అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా తెలుగుకి ఇక్కడ పాఠశాలలో అవకాశం కల్పిస్తే అచిరకాలంలోనే ప్రపంచ భాషగా తెలుగు గుర్తింపబడుద్ది అంటే ఎటువంటి సందేహం లేదు. ఆ దిశలో కృషి ఇంకా మహోన్నతంగా జరగాలని చెప్పి మాత్రం కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ విశ్వవిద్యాలయాల్లో కూడా తెలుగు పీఠాలు ఏర్పాటు చేసే దిశలో తప్పనిసరిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అక్టోబర్ 13వ తారీఖు వాషింగ్టన్ డీసీ ఏరియాలో ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ గారు వచ్చారు. వారధి సంస్థ తరపున, తెలుగువారి సంస్థ వారి తరపున ఆయనకి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగు భాషని సెకండ్ జనరేషన్ ఇక్కడ పుట్టిన పిల్లలకి ఎలా నేర్పాలి అనే దాని మీద చక్కగా సంభాషించారు. ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఆయన సహాయ సహకారాలు అందిస్తారని ఆయన వాగ్దానం చేసి వెళ్ళారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్ఆర్ఐ సహకారం, ప్రవాసాంధ్రుల సహకారం కావాలని ఆయన చెప్పి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ గారికి వారధి సంస్థ చేత ఫెలిసిటేషన్ యూనో చేయడం జరిగింది. దానికి చాలామంది విచ్చేశారు. యూనో వారికి మా సంస్థ తరపున ఈ ఫెలిసిటేషన్ చేయడం చాలా సంతోషదాయకంగా ఉంది. సో ఇలాగే మేము వారధి సంస్థ తరపున ఈ మేరీల్యాండ్ వర్జీనియా ఏరియాలో ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. తెలుగు భాషని ప్రపంచ దేశాల్లో ప్రాచుర్యం పొందేటట్టు చేసి తెలుగు భాష అభివృద్ధికి ప్రతి ఎన్ఆర్ఐ కృషి చేయాలని చెప్పేసి బుద్ధప్రసాద్ గారు చెప్పారు. సో అలాగే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ఆర్ఐలుగా మన తమ అంతు పాత్రను పోషించి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడాలని చెప్పేసి శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు కోరారు.
సో మా తెలుగు ప్రజలందరి తరపున ఈ వారధి అసోసియేషన్ తరపున సో అన్ని విధాల ఎన్ఆర్ఎస్గా అన్ని విధాల మా సహాయ సహకారాలు మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి ఉంటాయని చెప్పేసి ఈ విధంగా మనం చేసుకుంటున్నాం.